గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు 500 ఎల్పిఎం ఈరోజు దాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, జాయింట్ కలెక్టర్స్, మేయర్ గారు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా, ముఖ్యంగా ఇదైతే ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు దీన్ని ఈరోజు అంతా కూడా స్పాన్సర్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒక పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ప్రతి చోట కూడా ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి ఆ కాలేజీ ద్వారా హాస్పిటల్ని పెంపొందించే విధంగా, ఎందుకంటే వైద్యాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పని సగౌరవంగా చెప్పుకోగలుగుతున్నాం. ఒక రాష్ట్ర చరిత్రలో ఒకే సంవత్సరంలో ఇన్ని మెడికల్ కాలేజీలకి ఫౌండేషన్ చరిత్ర ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది ప్రభుత్వం తరఫున. అదేవిధంగా ఏదైతే కోవిడ్తో మనం ఇబ్బంది పడుతున్నామో, ఆక్సిజన్ కావచ్చు, ఇతర మెడికల్ తరఫున కావచ్చు, ముఖ్యమంత్రి గారు వ్యాక్సినేషన్ విషయంలో కావచ్చు, తగు జాగ్రత్తలు తీసుకొని రాష్ట్రానికి అన్ని విధాలు కూడా ఎక్కడ కూడా డబ్బు కోసం ఆలోచన చేయకుండా పూర్తిగా కూడా వాటన్నింటినీ కూడా ప్రజలకు అందించాలి, దీని ద్వారా తద్వారా వైద్యం అందాలని చెప్పిన ఒక మంచి మనసుతో జగన్మోహన్ ముఖ్యమంత్రి గారు ఈరోజు అనేక కార్యక్రమాలు చేపట్టారు. దాంట్లో భాగంగా కృష్ణా జిల్లాలో సుమారు అన్ని హాస్పిటల్స్లో కూడా 11,000 చిల్లర ఆక్సిజన్ ఇవన్నీ మన ఎల్పిఎంలు పెట్టాలని చెప్పని డిసైడ్ చేసుకోవడం. దాంట్లో మొట్టమొదటిగా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, అదేవిధంగా దీన్ని మళ్ళీ ఇంకొక 4,000 పెంచే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్, పాత గవర్నమెంట్ హాస్పిటల్ కూడా 300 కెపాసిటీ పెట్టే విధంగా కూడా తగు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే, ఎవరు కూడా వైద్యం దొరక్క ఇబ్బంది పడకూడదు, అదేవిధంగా వైద్యానికి డబ్బులతో ఇబ్బంది లేకుండా ఉండడానికి గవర్నమెంట్ హాస్పిటల్ నేను కూడా బలోపేతం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మొన్న కోవిడ్ సెకండ్ వేవ్లో చూసాం ఆక్సిజన్ చాలా కొరత రావడబడింది. కేంద్ర ప్రభుత్వం అరకొర సహకారం చేయడమే తప్ప మిగతాదంతా కూడా ముఖ్యమంత్రి గారు ఇతర రాష్ట్రాల నుంచి వాటిని ట్రైన్స్ ద్వారా కావచ్చు, ఇతర అదేవిధంగా వెహికల్స్ కూడా ఎయిర్లిఫ్ట్ చేసి వాటిని కూడా ఫిల్ చేసి తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి మళ్ళీ రేపు రానున్న థర్డ్ వేకి ఎక్కడో కూడా ఆక్సిజన్ వల్ల ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో సెల్ఫ్ కెపాసిటీ ఇవన్నీ కూడా ఎక్కడో కూడా మనం ఎవరి మీద ఆధారపడకుండా ఓన్గా ఈ హాస్పిటల్కి సంబంధించి ఇక్కడనే ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేసుకునే విధంగా ఈ యొక్క మిషన్స్ దోహదపడతాయని చెప్పని తెలియపరచుకుంటూ దీనికి సహకరించిన ఎవరైతే ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో, డాక్టర్ రమణ గారు కావచ్చు, వాళ్ళ నేతృత్వంలో సుమారు 2 కోట్ల వ్యయంతో ఈ యొక్క ఎక్విప్మెంట్ని వాళ్ళు వారు ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్కి పెట్టినందుకు మరొక్కసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి దాతలు సిఎస్ఆర్తో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకైనా చేయడానికి ప్రయత్నం చేస్తుంది, ఇటువంటి దాతల సహకారంతో మరింత పటిష్టంగా చేస్తామని చెప్పిన కూడా నేను మనస్ఫూర్తిగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆక్సిజన్ ప్లాంట్ పెడతాం సహకరించిన ఓల్డ్ సిద్ధార్థ మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్